हेलो फ्रेंड्स, वेलकम टू ईजी रेसिपीस। इवाल्टि मन रेसिपी एग् दोस। एग् दोस कदा स्पेशल एनो चूसा इंदो स्पेषल उठाएँ मन चेसे पद्धति बटे कदा ये रेसीपी आना स्पेषल इक नैन टू वेरइटी दोसल चूपस्ना रेणू मन ఇంట్లో తయారు చేసుకొని వాటి టేస్ట్ చూస్తేనే మనకి వీటిలో ఉన్న స్పెషాలిటీ ఏంటనేది అర్థమవుతుంది. సో ఫుడ్ అనేది ఎప్పుడైనా మనం టేస్ట్ చేస్తేనే కదా దాని స్పెషాలిటీ ఏంటి, అది ఎలా ఉందనేది తెలుస్తుంది. సో వీటి తయారీ ఎలాగో, వీటి ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. సో ఫస్ట్ దీనికోసం దోశ బ్యాటర్ని తీసుకోవాలి. ఈ దోశ బ్యాటర్లో సాల్ట్ సరిపడా వేసుకొని ఒక పించ్, చాలా తక్కువ అండి, బేకింగ్ సోడా, వంట సోడా, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని పాన్ వేడైన తర్వాత దీనిపైన ఒక గరిట దోశపిండిని వేసుకొని మొత్తం కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. సో మరీ ప్రెషర్ ఎక్కువ ఇవ్వకండి, కొద్దిగా ప్రెషర్ పెట్టి మనం మొత్తం దోశని ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. దీనిపైన ఒక ఎగ్ని బీట్ చేసి వేసుకుంటున్నాం. ఎగ్ బీట్ చేసి వేసుకున్న తర్వాత దీనిపైనే మనం రెడ్ చట్నీని యాడ్ చేసుకుంటున్నామండి. ఒక 2 స్పూన్స్ వరకు రెడ్ చట్నీని వేసేసుకొని ఈ ఎగ్ అండ్ ఈ రెడ్ చట్నీ రెండు కూడా మిక్స్ అయ్యేలాగా ఒక స్పూన్తో మిక్స్ చేసుకుంటూ దోశ పైన స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం దోశ అంతా కూడా మనం దీన్ని స్ప్రెడ్ చేసేసుకోవాలి. మీకు ఈ రెడ్ చట్నీ ప్రిపరేషన్ కావాలి అంటే ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూడండి. ఇది మనం ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక ఒక స్పూన్ ఆయిల్ని దోశ పైన వేసేసుకోవాలి. ఈ దోశని బాగా కుక్ అవ్వనివ్వాలి, ఎగ్ దోశ కాబట్టి కొంచెం టైం పడుతుంది. సో దోశ కుక్ అయిన తర్వాత దీన్ని రెండవ వైపుకి తిప్పుకొని రెండవ వైపు కూడా బాగా కుక్ చేసుకోవాలి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి, ఎగ్ దోశ మనకి ప్రాపర్గా కుక్ అవ్వాలి, లేదంటే ఎగ్ అనేది అలాగే పచ్చి పచ్చిగా ఉండిపోయి టేస్ట్ అనేది మనకి అస్సలు ఉండదు. సో రెండో వైపు కూడా బాగా కుక్ చేసుకోవాలి. మీరు కావాలంటే పైన ఇంకొంచెం ఆయిల్ అప్లై చేసుకోవచ్చు, నేనైతే అప్లై చేయట్లేదు. ఇది రెండో వైపు కూడా కాలిన తర్వాత దీన్ని తిప్పేసుకొని వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. ఈ దోశ బ్యాటర్లో ఒక ఎగ్ని బీట్ చేసి వేసుకుంటున్నాను. ఇందులోనే 2 స్పూన్స్ రెడ్ చట్నీని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా బీట్ చేసుకోండి. దోశపిండి, ఎగ్ అండ్ రెడ్ చట్నీ మనకి బాగా మిక్స్ అయిపోవాలి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని పాన్ వేడయ్యాక దీనిపైన మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న దోశ మిశ్రమాన్ని వేసుకొని మొత్తం కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. తినండి, సింపుల్గా స్ప్రెడ్ చేసేసుకోవచ్చు. దీనిపైన 1 స్పూన్ వరకు ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మొత్తం కూడా కుక్ అవ్వనిచ్చి రెండవ వైపుకి తిప్పుకోవాలి. మనకి ఈ దోశ నార్మల్ దోశ కన్నా కూడా చాలా స్మూత్గా ఉంటుంది. ఇదిగోండి కలర్ కూడా చూడండి, చాలా డిఫరెంట్గా ఉంది కదా. ఇప్పుడు దీన్ని రెండవ వైపు నుంచి తిప్పేసుకొని 1 ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే మన 2 వెరైటీస్ ఆఫ్ ఎగ్ దోశలు. ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి, ప్రతి ఒక్కరికి నచ్చుతాయి. సో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ సింబల్ పైన క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్లో వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.